నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ కొండలపైనే వెలసి ఉండటం విశేషం. మహిమాన్వితమైన స్వామి ఆశీస్సులు ప్రజలకు కలగాలి. టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చంద్రమాన కృష్ణమూర్తి. భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆనవాయితీ ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పించాం. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు. మొక్కలు నాటుదాం, అటవీ సంపదను పెంపొందిద్దాం. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. హత్య కేసును ఛేదించిన పోలీసులు, 8 మంది నిందితులు అరెస్ట్. అక్రమ సంబంధమే హత్యకు కారణం. అర్బన్ ఎస్పీ జయలక్ష్మి. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా జరిగిన అంకురార్పణ. 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమాన్వితమైన దేవుడని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. దక్షిణాదిన ఆయనకు భక్తుల సంఖ్య ఎక్కువన్నారు. ఆయన ఆలయాలన్నీ కొండలపై వెలసి ఉండటం విశేషమన్నారు. పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. హరనామ స్మరణలతో ఆలయం మొత్తం మార్మోగింది. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొక్కులు తీర్చుకున్న చదలవాడ కృష్ణమూర్తికి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. పర్వదినం దక్షిణాదంతా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఆయన ఎక్కడున్నా కొండల మీద ఎక్కువ దగ్గరలో ఉండేటట్టుగా ఉన్నాడు. పళనిలో కానీ తిరుత్తుల్లో కానీ ఏ ప్రాంతం వెళ్ళినా కొండ మీద ఉండేటట్టున్నాడు. మనందరికీ ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు వైభవపేతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి పాకాల టెంపుల్ వారు ఈనాడు వస్త్రం నా ద్వారా వెంకటేశ్వర స్వామి వస్త్రం ఇప్పించినందుకు కమిటీని నేను ముఖ్యంగా అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా నేను భగవంతుడు సర్వదా వారికి వారి కుటుంబాలకు తోడుగా ఉండాలని. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆనంద చౌదరి, ఈవో సీతారామరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుత్తని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆడికృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ అధికారులకు తిరువల్లూరు జిల్లా కలెక్టర్ సుందరవల్లి, ఎస్పీ శ్యామ్సన్, తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చైర్మన్ జయశంకర్, జాయింట్ కమిషనర్ ధనపాల్ తదితర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని ముఖ్య ఆలయాలకు కూడా పర్వదినాల్లో వస్త్ర సమర్పణ అనేది ఎంతో కాలంగా మనం చేసుకుంటున్న కార్యక్రమం. దాంట్లో భాగంగానే తమిళనాడులో ఉన్న 6 ముఖ్యమైన మురుగన్ ఆలయాల్లో ఒకటైనటువంటి తిరుత్తణిలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారి తరఫున ఇక్కడ వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా అందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. కాగా భక్తులు హరనామస్మరణలతో కావళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. వస్త్ర సమర్పణ కార్యక్రమంలో జయో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వనం మనం కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పాకాల మండలం ఊట్లవారిపల్లె దగ్గర ఆనందగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారికి టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ చౌదరి, జెడ్పీటీసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పద్మావతిపురం గ్రామ పంచాయతీలో ఏబిఎన్ ఏర్పాటు చేసిన వనం కోసం మనం కార్యక్రమానికి డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ దంపతులు హాజరై పిల్లలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మొక్కల పెంపకంపై విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఆంధ్రజ్యోతి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి దంపతులు విద్యార్థులకు అన్నదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభిస్తున్న వనం కోసం మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్కూల్ యాజమాన్యాలు విజయవంతం చేయాలని డాక్టర్ సుధారాణి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణపతి నాయుడు, ఏబిఎన్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. వివాహేతర సంబంధం వల్లే హత్య చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ ఉప్పరపల్లి చెక్పోస్టు వద్ద సుమారు 35 సంవత్సరాల వయసు కలిగిన మృతదేహం పడి ఉన్నట్లు మల్లంగుంట విఆర్ఓ విశ్వనాథ్ చేసిన ఫిర్యాదు మేరకు ఎంఆర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె హత్యకు దారితీసిన కారణాలను వెల్లడించారు. తిరుపతిలో పనిచేసే ఓ కానిస్టేబుల్ భార్య భర్తను విడిచి విడిగా ఉండేదని, ఆమెకు వంశీకృష్ణతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపారు. వంశీకృష్ణకు సంబంధించిన వారే ఈ హత్యతో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసిందన్నారు. వంశీకృష్ణను హత్య చేసిన వారిలో మొత్తం 8 మంది ఉన్నారని, వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమ సంబంధం కారణం వల్లే వంశీకృష్ణను హత్య చేశారని, ఇతనిపై పాత కేసులు ఉన్నాయని తెలిపారు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగా మనకి అతను వంశీకృష్ణ అని తెలియవచ్చింది. అతను ఇనీషియల్గా భవానీ నగర్ రెసిడెంట్, అతను తిరుపతి టౌనే. తర్వాత దీంట్లో తీరా చూస్తే అతనికి సంబంధించిన వాళ్ళే అతన్ని చంపారు. అతనికి సంబంధించిన కొంతమంది, లలిత కుమారి ఈమె వచ్చి ఏవన్న, ఈమె ఇందుకు ముందు ఇతనితో కాపురం చేసింది. ఇతను ఇప్పుడు ఈ ఈమె వచ్చి భవానీ శంకర్ అని చెప్పి ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఒక భార్య. తర్వాత ఒంగోలు లత, ఆమె వచ్చి ఇతను ఒక వదన, ఈ డిజీస్ట్ ఒకటి చనిపోయిన అతను ఒక వదన. తర్వాత ప్రవీణ్ పెంచలయ్య. కాగా తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో పనిచేస్తున్న సమీర్ ఖాన్ అనే 13 సంవత్సరాల బాలుడిని పోలీసులు గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపుతున్నట్లు తెలిపారు. మైనర్ బాలురు ఎవరైనా తల్లిదండ్రులను విడిచి పారిపోయి వచ్చినట్లు గుర్తిస్తే అలాంటి వారిని వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చుతామని తెలిపారు. మిస్సింగ్ కేసెస్ ఉన్నప్పుడు మనం చాలా విఆర్ టేకింగ్ అడిక్వేట్ ప్రికాషన్ అండ్ విఆర్ ట్రేసింగ్ ద చిల్డ్రన్ ఇమీడియట్లీ. మ్యాక్సిమం ట్రేస్ చేయడానికి అన్న ప్రయత్నాలు మనం చేస్తున్నాం. తర్వాత కర్ణాటక అబ్బాయి ఒకటి రెస్క్యూ చేసాము ఒక వారం ముందు, ఇది ఒకటి ఉంది. డేటా అనేది తర్వాత నేర్చుకున్నాను, ఐ డోంట్ హ్యావ్ ద డేటా. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం నుండి ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. గురువారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం అనంతరం మేధాని పూజ, మృత్యం గ్రహణం, అంకురార్పణ ఘట్టాలను ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం అనంతరం మేధాని పూజ, మృత్యం గ్రహణం, అంకురార్పణ ఘట్టాలను ఘనంగా నిర్వహించారు. ఆలయం లోపల పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.
వినికిడి లోపం కలిగిన పిల్లలకు చిత్తూరు జిల్లా సర్వశిక్ష అభియాన్ నేతృత్వంలో వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వినికిడి లోపం కలిగిన పిల్లలకు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు చిత్తూరు డిఎఫ్ఓ అధికారులు తెలిపారు. చిత్తూరు అటవీశాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎఫ్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వనం వనం కార్యక్రమాన్ని చేపడుతోందని, ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ నేతృత్వంలో విద్యాశాఖను అనుబంధం చేసుకుని 2737 ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 12 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. 12 లక్షల మొక్కలను నాటడానికి కోసం ప్రకృతి పిలుస్తుంది అన్నటువంటి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనం స్టార్ట్ చేస్తున్నాం. 12 లక్షల మొక్కలు మనం వచ్చి 64 మనకేంటంటే టోటల్ 64 లక్షల మొక్కలు ఉంటుంది. 64 మొక్కలను మనము ఇక్కడ పెంచడం జరిగింది. 122 నర్సరీలలో 64 లక్షల 64 లాక్స్ ఆఫ్ సీడ్లింగ్స్ 122 నర్సరీలలో మనం చేసాం. ఆ పాంప్లెట్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఫారెస్ట్ విభాగం ద్వారానే కాక ప్రభుత్వ సంస్థలు, రైతులు, విద్యార్థులు అందరినీ భాగస్వామ్యం చేయనున్నట్లు ఈస్ట్ డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్స్ ప్లస్ స్కూల్ చిల్డ్రన్స్, కాలేజ్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్, సో లీడర్స్ కానీ, ప్రతి ఒక్కరు అండి, ఫార్మర్స్, సో ప్రతి ఒక్కరు, మీడియా వాళ్ళు కానీ, అందరినీ మనం ఇన్వాల్వ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. కాబట్టి మనకు అందరి సహకారం కావాలి. సో ఏమంటే మెయిన్గా మనము ఈ ప్రోగ్రామ్తో మనం జనరల్గా డిపార్ట్మెంట్ అనేది మన పని ఇది. సో చెట్లు పెంచడము, రక్తచందనం కాపాడడము ఇట్లాంటివి మనం చేసుకుంటూనే ఉంటాము. ప్లస్ మనకు జనరల సహకారం చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టినా వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని వెస్ట్ డిఎఫ్ఓ చక్రపాణి తెలిపారు. సో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అన్ని కమ్యూనిటీస్, ఇప్పుడు చెట్టుని పూజించడం మన సాంప్రదాయం, భారత సాంప్రదాయం. అది హిందూ సాంప్రదాయం అనుకోండి, ముస్లిమ్స్ రంజాన్ బక్రీద్కి ముందు రోజు పండుగ చేసుకుంటారు, నెక్స్ట్ డే చెట్ల కింద పోయి పూజేస్తాం. అలాగే క్రిస్టియన్స్ క్రిస్టియన్ ట్రీనే, వాళ్ళ క్రిస్మస్ ట్రీకి పూజ చేస్తాం. సో మన భారతదేశంలో ఉన్న అన్ని కమ్యూనిటీస్కి చెట్టు ఎంతో ప్రాముఖ్యం కాబట్టి చెట్టుని విలువని మనం ప్రజల్లోకి ఎంత బాగా చేర్చుకోపోయేటట్టు చేస్తే అది ప్రజల్లో ముందు ఈ సమస్యలు ఉండేవి కాదు. అతివృష్టి కానీ, అనావృష్టి కానీ సమస్యలు లేవు. ఎందుకంటే భూభాగంలో వచ్చే సంపద మోర్ దాన్ 50% ఉండేది. చెట్లు నాటడం వల్ల అతివృష్టి, అనావృష్టి తొలగి నీటిని సమృద్ధిగా పొందగలమని తెలిపారు. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అటవీశాఖ పనిచేస్తుందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా కాపాడుకోవటం విధిగా పాటించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి పిలుపునిచ్చారు. రేణిగుంట విమానాశ్రయం ఆవరణలో గురువారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎస్పీ జయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మాట్లాడుతూ, 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రత్యేకంగా జిల్లాలో పచ్చదనం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అంతకుముందుగా స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సిహెచ్ పుల్లా, సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ఎస్పీ జయలక్ష్మి మొక్కలు నాటారు. As you all know, Swachh Bharat is a project which is being taken at very seriously by the central government, especially our Prime Minister. So it's happy to see that Airport Authority of India has taken up this green drive, and I'm also happy that I'm part of it, because planting a tree goes a long way for the generations to come. So it's a good program. All the best. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మనీష్ కుమార్, రేణిగుంట డిఎస్పీ నంజుండప్ప, సిఐలు సాయినాథ్, బాలయ్య, విమానాశ్రయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ముద్దాయిలను చిత్తూరు రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిత్తూరు నగరంలోని ఇరువాకంకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై యాదమరి మండలంకు చెందిన హరీష్ కుమార్, జువనైల్ చంద్రశేఖర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఒంటరిగా వెళ్తున్న సమయంలో అరవకుండా నోరు మూసి పక్కనే ఉన్న పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు చిత్తూరు రెండవ పట్టణ పోలీసులు అత్యాచారానికి పాల్పడిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఒక మైనర్ బాలికని ఒక మేజర్ అబ్బాయి, ఒక మైనర్ అబ్బాయి ఇద్దరు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. వాళ్లకు ఈ మేజర్ అబ్బాయి ఏమో సీనియర్ ఇంటర్ చదివాడు, వాడి పేరేమో హరీష్. ఇంకొకడు మైనర్ అబ్బాయి, వాడు కూడా 8th to 9th చదివి డిస్కంటిన్యూ చేశాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మైనర్ మేజర్ అబ్బాయి ఏమో మాధవరం నేటివ్ ప్లేస్ ఇరువరం దగ్గర. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉండి అమ్మాయిని అప్పుడప్పుడు చూశారు. ఏదైనా పాలవ్యాన్లో పనిచేసేవాడు ఆ మైనర్ అబ్బాయి, వాడెప్పటి వీడు హరీష్ కూడా వాడెంబడి పోతూ ఇద్దరు అమ్మాయిని ఒక 2 సార్లు చూశారు. అంతకుముందు చూసిన తర్వాత అమ్మాయి కొద్దిగా చాక్లెట్లు అవి ఇవి ఇచ్చి తర్వాత కొద్దిగా వాళ్ళ డిజైర్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు అమ్మాయి దగ్గర, కాబట్టి అమ్మాయి రిఫ్యూజ్ చేసింది. తనపల్లిలో శ్రీ పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామి ఆలయంలో ఆడికృతిక మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు హరనామస్మరణలతో స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి తిరుచానూరు మార్గ మధ్యంలోని తనపల్లి వద్ద శ్రీ పద్మగిరి కొండపై స్వయముగా వెలిసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి ఆలయంలో గురువారం ఆడికృతిక మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఉదయం 3 గంటలకు తొలి కావడి సమర్పించారు. 4 గంటలకు అభిషేకం, 5 గంటలకు విశేష అలంకరణ, 6 గంటలకు విశేష అర్చన చేశారు. రంగురంగు పుష్పమాలికలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు స్వామివారి సేవలు తరించారు. ప్రతి సంవత్సరం ఆడికృతిక రోజున కృతిక నక్షత్రంలో జరిగే వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారని అర్చక స్వాములు షణ్ముఖస్వామి తెలిపారు. కార్తికేయాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహే తన్నస్కందః ప్రచోదయాత్. శ్రీ పద్మగిరి బాలదండాయుధపాణి స్వామి వారి దేవాలయము ఈరోజు ఆడికృతిక. ఈ గుడి తిరుపతికి తిరుచానూరుకి మధ్య సమీపంలో ఉంది. శ్రీ బాలదండాయుధపాణి స్వామి వారు పళని దండాయుధపాణి స్వామి ఇక్కడ పద్మగిరి కొండపై వెలసి ఉన్నారు. ఈ గుడిని 1979 గణపతి స్వాములు వారు దీన్ని ప్రతిష్టాపన చేశారు. ఈరోజు ముఖ్యంగా ఆడికృతిక. ఆడికృతిక అంటే సంవత్సరమునకు ఒకరోజు వచ్చే ఆడి మాసంలో వచ్చే కృతిక నక్షత్రాన్ని ఆడికృతిక అంటారు. ఈ కృతిక నక్షత్రమున ఈరోజు ఉదయం ఈ బాలదండాయుధపాణి స్వామి వారి దేవాలయంలో ఉదయం 3 గంటలకి తొలి కావడి చెల్లింపు జరిగింది. ప్రతి సంవత్సరం వేడుకగా జరిగే ఈ ఉత్సవంలో గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి సేవలు తరిస్తామని గ్రామస్తులు తెలిపారు. సంవత్సరంలో ఒకే ఒక దినమైన ఈ ఆడికృతిక మహోత్సవములో మేము సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి మాకెంతో గొప్పగానూ గర్వంగానూ ఉన్నది. ఇటువంటి ఈ ఊరిలో గత 30 ఏళ్లుగా ఈ గుడిని మేము ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఈ గుడిని డెవలప్ చేసి పునఃప్రారంభించి 3 ఏళ్ల క్రిందట ఈ గుడిని పునఃప్రారంభించి 3 ఏళ్లుగా ఘనంగా ఆడికృతిక మహోత్సవాలు జరుపుతున్నాము. ఇటువంటి కార్యక్రమంలో తనపల్లి నల్మాలకాల గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ సేవాక్రమ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క కృపా కటాక్షాలు పొందుతూ కోరిన కోరికలు తీర్చే భక్త సులభుడిగా తాము స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటామని భక్తులు తెలిపారు. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బాల దండాయుధపాణిని కొలుస్తున్నాము. మాకు చాలా మంచి జరుగుతుందని మాకు చాలా నమ్మకం. ప్రత్యేకంగా ఆడికృతికి రోజు అయితే మన కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ తనపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి మేము రెగ్యులర్గా వస్తుంటామండి. ఎవ్రీ ఇయర్ ఆడికృతికి కంపల్సరీ వచ్చి అభిషేకం అది చేయించుకుంటుంటాము. ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా బాగా నెరవేరుతాయని నానుండిందండి. ఇక్కడ రోడ్డు కూడా కొంచెం బాగా డెవలప్ అయితే ఇంకా డివోటీస్ కూడా బాగా వస్తారని అనుకుంటున్నాము. అలాగే చిత్తూరు కొండమిట్టలోని చెంగల్రాయిగుట్టలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడికృతికను పురస్కరించుకుని భక్తులు కావళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. వేకోజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి విశేషంగా పూజలు చేసి తీర్థప్రసాదాలను వితరణ చేశారు.
శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సాయంత్రం పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. టీటీడీ అధీనంలోని కోదండరామాలయంలో పవిత్రోత్సవాలకు గురువారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగుతుంది. పవిత్రోత్సవాల నిర్వహణార్థం రామాలయంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆలయ డిప్యూటీఓ మునిలక్ష్మి పేర్కొన్నారు. ఏడాది పాటు కోదండరామాలయంలో జరిగే నిత్య పూజా కైంకర్యాలలోనూ విశేష ఉత్సవాల్లోనూ తెలుసో తెలియకో జరిగే తప్పులకు ప్రాయశ్చిత్తం కోరే ఉత్సవాలే పవిత్రోత్సవాలుగా అధికారులు పేర్కొన్నారు. కోదండరామస్వామి ఆలయంలో 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. 28వ తేదీన అంకురార్పణ, 29న పవిత్ర ప్రతిష్ట, 30న పవిత్ర సమర్పణ, 31న పవిత్రోత్సవాల సమాప్తి సందర్భంగా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని టీటీడీ డిప్యూటీఓ మునిలక్ష్మి వివరించారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆలయంలో గల ధ్వజస్తంభం ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. తర్వాత పవిత్రోత్సవాలు జరిగేదానికి అన్ని పనులన్నీ కూడా పూర్తి కావచ్చినాయి. 28/7/2016 సాయంకాలం నుంచి సార్ 9 గంటల నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా 30వ తారీఖు పవిత్రోత్సవం జరుగుతుంది, పవిత్ర సమర్పణ జరుగుతుంది. పరిసరాలు పరిసర్భంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చునని నగరపాలక అదనపు కమిషనర్ శ్రీదేవి తెలిపారు. ప్రజలు స్వచ్ఛభారత్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగిపట్టణ MGM స్కూల్ పార్క్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక అదనపు కమిషనర్ శ్రీదేవి హాజరయ్యారు. స్వచ్ఛభారత్ మిషన్ కు మన రాష్ట ముఖ్యమంత్రి అధ్యక్షులుగా ఉన్నారని, ఆయన ఆశయ సాధనకు ప్రజలు సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా తోడ్పడాలని శ్రీదేవి కోరారు. దేశంలో మన తిరుపతి క్లీనెస్ట్ టెంపుల్ సిటీగా అవార్డు సాధించామని గుర్తు చేశారు. ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్ పథకం ప్రవేశపెట్టారని, ఇందులో కూడా అవార్డు సాధించడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బైరాగపట్టణం నుండి ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చిందని, వారికి ఆఫ్రాన్స్, గ్లౌజెస్, మాస్కులు అందజేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛభారత్ కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మన దగ్గర ఉన్న కాలువలన్నింటిని కూడా వాళ్ళు ప్రతి నిత్యం క్లీన్ చేయడం, ఇలా చేయకపోతే ఖచ్చితంగా అందరూ కూడాను అనారోగ్య పరిస్థితులు ఏర్పడే ప్రభావం ఉంది. ఇందులో భాగంగా వాళ్ళ ఉన్నతిని, వాళ్ళ యొక్క పాత్రను అందరూ గుర్తించే మాదిరిగా ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచడానికి కొరకు ఒక రోజున ఆ బజార్లోని వాళ్ళందరూ కూడాను వాళ్ళ దగ్గర ఉన్న ఆ బజారుకు వచ్చే మున్సిపల్ వర్కర్కి ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ను వాళ్ళ చేతులకు కట్టడం వల్ల, మీకు తెలుసు ఫ్రెండ్షిప్ బాండ్స్ అట్లాగే రక్షాబంధన్ ఇట్లాంటప్పుడు మన చేతికి అవి ఒక బంధం అనేది ఏర్పరుస్తారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నిధిని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంగా ప్రచారం చేయడం సమంజసం కాదని సిపిఐ నాయకులు హర్నాజరెడ్డి విమర్శించారు. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1996 కేంద్ర చట్టాన్ని సవరించి భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సెజ్ రూపంలో సుమారు 1250 కోట్లకు పైగా నిధిని సమకూర్చడం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో సెజ్ రూపంలో 12,000 కోట్లకు పైగా నిధులు ఉన్నా ఆ నిధులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని హర్నాథరెడ్డి ఆరోపించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఫలితాలు కార్మికులకు అందటం లేదన్నారు. కార్మికుల హక్కుల సాధనకై దశలవారీ పోరాటాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ బిల్డింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 9వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. కార్మికులోకం ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు హరికృష్ణ, ఎన్డీ రవి, రాధాకృష్ణ, బీడబ్ల్యూయూ నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ఇంటింటా భగవద్గీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సంతోష్ విహార్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంతోష్ విహార్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, శనివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ సాయి నిర్మల రామయ్య కళ్యాణ మండపంలో ఇంటింటా భగవద్గీత కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం, సాధన అనే అంశంపై అవగాహన కల్పించడమేనన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుగుణమ్మ, కాంగ్రెస్ నాయకురాలు ప్రమీలమ్మ, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ సుధారాణి తదితరులు హాజరవుతారని తెలిపారు. భగవద్గీతపై అవగాహన కల్పించుకుని మంచి వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని పొంది సమాజానికి పాటుపడాలని కోరారు. విద్యార్థులు, పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొనాలని ఆయన కోరారు.
లోహ యుగం చూసాంలో ఇది మెటల్ ఏజ్. నవ్వు మనం ఉన్నది గార్బేజ్లో ఉన్నాం. ఈ గార్బేజ్ నుంచి బయటపడాలంటే ఒక గీత, మన గీత ఎటువంటి గ్రంథం అంటే మనం రోజు ఏదో ఒక వస్తువులు కొంటూ ఉంటాం, లైక్ రిఫ్రిజిరేటర్, లేకపోతే టీవీ, కంప్యూటర్, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో దానికి ఒక ఇన్స్ట్రక్షనల్ మాన్యువల్ మాకు ఉంటుంది. అలాగే ఈ భగవద్గీత కూడా మనకు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక్కొక్క వ్యక్తి ఎలా నడుచుకోవాలో దాన్ని సమగ్రంగా మనకు అవగాహన కల్పించే గ్రంథం గీత. దాన్ని అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నాగులు మోహన్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని ప్రభుత్వం నియంత్రించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు రంగం సిద్దం చేసిందన్నారు. ఇందులో భాగంగా 437 హాస్టళ్లు మూసివేతకు నిర్ణయించిందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచి హాస్టళ్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుండి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ఎయిడెడ్ కళాశాలల్లో కాంట్రాక్టు పోస్టులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 1st రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఎయిడెడ్ కళాశాలల్లో లెక్చరర్ అతను పదవి విరమణ పొందిన తర్వాత అతని స్థానంలో ఎవరిని భర్తీ చేయకుండా జీవో నెంబర్ 35 తీసుకొచ్చి ఈరోజు ఎయిడెడ్ కళాశాలలో పూర్తిగా కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకొచ్చున్నారు. దీనికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 35ని రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ని భర్తీ, వాళ్ళని పర్మనెంట్ చేసి లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత యూనివర్సిటీలకి ఒక్కొక్క యూనివర్సిటీకి 200 నిధులు కేటాయించాలని, ప్రతి యూనివర్సిటీను టీచింగ్ నాన్ టీచింగ్ అసోసియేషన్ మొత్తం పోస్టులను భర్తీ చేయాలని ఈరోజు మనం వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్తో ఈ నెల 1st రాష్ట్ర వ్యాప్త బంద్కి పిలుపునివ్వడం జరిగింది. బంద్కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు చలపతి, పురుషోత్తం, విష్ణు, సుబ్బు, వంశీ పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 46398 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులోని వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 50 రూపాయల గదులు 20, 100 రూపాయల గదులు 5, 600 రూపాయల గదులు 8 అందుబాటులో ఉన్నాయి. హుండీ ఆదాయం 3,92,00,000 రూపాయలు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 12:20, 1:15, 2:10, 3:14, 4:08, 5:07, 6:06, 7:04 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 31,785 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,972 రూపాయలు. వెండి 1 కిలో ధర 49,070 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 52.50 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ కొండలపైనే వెలసి ఉండటం విశేషం. మహిమాన్వితమైన స్వామి ఆశీస్సులు ప్రజలకు కలగాలి. టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చంద్రమణ కృష్ణమూర్తి. భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆనవాయితీ ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పించాం. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు. మొక్కలు నాటుదాం, అటవీ సంపదను పెంపొందిద్దాం. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. హత్య కేసును ఛేదించిన పోలీసులు, 8 మంది నిందితులు అరెస్ట్. అక్రమ సంబంధమై హత్యకు కారణం అర్బన్ ఎస్పీ జయలక్ష్మి. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా జరిగిన అంకురార్పణ. 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.